चंद्रबाबु आरोग्य समस्या तीव्रंगा उन्नट्लु राजमंड्री प्रभुत्व वैद्युलु रिपोर्ट इच्चारु। चंद्रबाबु चेतुलु मोहंतो पाटु इतर शरीर भागाल्लो दद्दुर्लु स्किन अलर्जी उन्नट्लु निर्धारिंचारु। तीव्रंगा उन्न एंडल कारणंगा कोद्दि रोजुलुगा चंद्रबाबु डीहैड्रेशन तो इब्बंदि पडुतुन्नारनि तेलिचारु। प्रस्तुतं मनतो डाक्टर व्याकरणं नागेश्वरराव गारु उन्नारु, स्किन अलर्जी स्पेशलिस्ट आयन। सो डाक्टर तो मात्लाडदां। नमस्ते डॉक्टर। सर विनिपिस्तुंदा प्रस्तुतं मनं चूस्तुन्नां चंद्रबाबु नायडु आरोग्यं ए विधंगा उंदी अनेदि, आयनकि वैद्य परीक्षलु अयिते निर्वहिंचडं जरिगिंदि, दद्दुरुतो अलागे डीहैड्रेशन तो आयन बाधपडुतुन्नारनि कूडा तेलिसिंदि। आयन आरोग्य परिस्थिति प्रस्तुतं एला उंदंटारु, इंका दिगजारे अवकाशं एमैना अनिपिस्तुंदंटारा? नमस्ते अंडि। मनमु रेंडु रोजुल क्रितं इदे विषयं मीद सायंत्रं कूडा चर्च जरिगिंदि। ఆ టైం లో కూడా ఒక అలర్జీ సూపర్ స్పెషలిస్ట్ లాగా ఆయనకున్న కండిషన్స్ విన్న తర్వాత నాకున్న అనుభవంతో నేను చెప్పాను, ఇది ఇక్కడతోని ఆగదు, ఆల్రెడీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంది, ఈ అలర్జీలు ఏదో దురదారే ఏదో ఆయింట్మెంట్ ఏదో లేపనమో రాస్తే కాదు, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటుకునే అవకాశం ఉంటుంది, శరీరమంతా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది, ఇక్కడతోని ఆగకుండా గుండెపరమైన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ సైడ్ వెళ్తే ఇంకా ప్రమాదము అని చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది। అనుకున్నట్టే అంచనాల ప్రకారం ఒక వైద్య అనుమానం ప్రకారం ఈ రోజు గనక కాయితంలో ట్రీట్మెంట్ లో చూస్తుంటే యాంటీ ఫంగల్ మెడికేషన్స్ పెట్టారు, రెండు రోజుల క్రితమే చెప్పాను, ఇది డెఫినెట్ గా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది। వైద్యుడి లాగా నేను ఎలా ఆశిస్తానో ఇప్పుడున్న రోగికి, అది ఎవరైనా గానీ చంద్రబాబు నాయుడు గానీ ఇంకెవరు గానీ ఇంకొకరు గానీ, వారికి చక్కటి చికిత్స విధానం అందించాల్సిన అవసరం ఉంటుంది। ఆ చక్కటి ట్రీట్మెంట్ విధానం అంటే ఏమిటి, ఒక జైలరో లేకపోతే ఇంకొక పొలిటీషియనో చెప్పేది కాదు, ఆ వైద్య నిష్ణాతులు ఎవరైతే చెప్తారో అది రాకుండా పెట్టరేగకుండా వేరే అవయవాలు దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరమే అని చెప్తాం। ఒక వైద్యుడిలాగా నేను ఇప్పుడు చూసిన తర్వాత ఈ రిపోర్ట్స్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే ఈ రిక్వైర్స్ అన్ ఇమ్మీడియట్ అటెన్షన్, లేదన్నట్టయితే అనవసరంగా హీ విల్ బి మోర్ డీపర్ ప్రాబ్లమ్స్, ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి నేను మాట్లాడుతున్నాను। ఇది కొద్దిగా ఐఎమ్ షూర్ గవర్నమెంట్ ఆలోచిస్తూనే ఉంటుంది, బట్ ఒక ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ లాగా నాకున్న అనుభవంతోని నాకున్న ఇట్లాంటి కేసెస్ చూసాం కాబట్టి అంచనా ప్రకారమే మనం అనుకున్నట్టే నడుస్తుంది కాబట్టి దే రిక్వైర్ మోర్ కేర్, దే రిక్వైర్ మోర్ ట్రీట్మెంట్। డాక్టర్ చూస్తే ఇప్పటికే ఆయన బరువు తగ్గడం అనేది జరిగింది, ఇంకా ఒకవేళ వెయిట్ లాస్ అయితే ఆయన కిడ్నీలపైన ప్రభావం పడుతుందని అటు కుటుంబ సభ్యులు గాని టీడీపీ నేతలు గాని ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది, సో దీని గురించి మరి మీరేం చెప్తారు? yes definitely డీహైడ్రేషన్ అనేది చాలా ప్రమాదకరమని మనం రెండు రోజుల క్రితమే సాయంత్రంపూట మాట్లాడుకున్నాం లైవ్ లో, అప్పుడే అన్నాము ఇది ఇక్కడతోని ఆగదు అని, అట్లాగే ఆగకుండా ఇంకా ముందరికి పోయింది। ఇప్పుడు నా అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను, ఇది ఇక్కడతోని ఆగదు, వెంటనే దీనికి మనం ఐదర్ హీ షుడ్ బి షిఫ్టెడ్ ఫ్రమ్ దేర్, అక్కడి నుంచి ఆయన్ని తరలించాలి, ఒక మంచి రూమ్ లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది। ఆయన ఇప్పుడు ఒక చట్ట ప్రకారమో లేకపోతే గవర్నమెంట్ పరంగానో ఒక కేసులో ఇంకోటో ఇంకోటో అని అనుకోకుండా ఒక రోగిని ఎలా ట్రీట్ చేయాలి, ఒక పేషెంట్ ని ఎలా సదుపాయాలు మనం సమకూర్చాలి ఫస్ట్ అది చూసుకుంటే ఆయన నార్మల్ అయిన తర్వాత ఐ థింక్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ఆల్ ద లీగల్ థింగ్స్। ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈజ్ అ పేషెంట్, ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒక పేషెంట్ కి ఎన్ని విధాలుగా మనం సపోర్ట్ చేయాలో వ్యవస్థ కూడా దానికి ఆ విధంగా సపోర్ట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం। రైట్ డాక్టర్, మనం చూస్తే ఇప్పటికే ఆయన స్కిన్ అలర్జీ తో బాధపడుతున్నారు, సో ఆయనకి తగిన జాగ్రత్తలు ఒకవేళ తీసుకోకపోతే జైల్లో ఆయనకి సరిపడా అన్ని ఆయనకి అందించకపోతే ముందు ముందు ఈ స్కిన్ అలర్జీ ఎక్కువయ్యే అవకాశం ఉందంటారా, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని అంటారా ఆయనకి సంబంధించి? యా ఇక్కడ అదే మనం మళ్ళీ అదే మాట చెప్తున్నాను, ఈ యాంటిసిపేటెడ్, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో 48 గంటల క్రితం ఇది ముదురుతుంది, ఎందుకు ముదురుతుంది అప్పుడు కూడా కారణాలు చెప్పాం, మళ్ళీ చెప్తున్నాను, నెంబర్ వన్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉంది, ఆటో ఇమ్యూన్ కండిషన్ అక్కడతోని ఆగదు, ఎప్పుడైతే మనుషులకి స్ట్రెస్ వస్తుందో ఆటో ఇమ్యూన్ ఎలర్జీలు పెట్టరేగుతాయి, ఇది అక్కడతోని ఆగకుండా కేవలం చర్మం మీదనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాకుండా గుండెపరమైన మార్పుల సైడ్ కూడా వెళ్లే అవకాశం ఉంటుంది అప్పుడు కూడా మాట్లాడాం। యాజ్ ఇట్ ఈస్ గా ఈ రోజు మనకి కార్డియాక్ ఈవెంట్ కనపడుతుంది, మార్పులు కనపడుతున్నాయి, ఈ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఈ ఉక్కిరి బిక్కిరున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది, ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుందో రకరకాలైన ఇమ్యూన్ డిజార్డర్స్ పెట్టరేగుతాయి, ఇప్పుడు వారు సఫర్ అయ్యేది కూడా ఆ ఇమ్యూన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గురించే, ఎందుకంటే
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలా టిపికల్ గా కొంతమందిలో ఆల్రెడీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో కొంతమందిలో కనిపించారు విపరీతంగా ఆటోఇమ్యూన్ డిసార్డర్ పెట్టుకుంటుంది చంద్రబాబు నాయుడులో కూడా అదే చూస్తున్నాం వారికి తగిన ట్రీట్మెంట్ గనక మనం ట్రీట్మెంట్ కంటే కూడా ఫస్ట్ షిఫ్టింగ్ టు ద ప్లేస్ రైట్ ప్లేస్ వేర్ ఏ పేషెంట్ షుడ్ బి కెప్ట్ పేషెంట్ జైల్లో ఉండకూడదు పేషెంట్ ఆసుపత్రిలో ఉండాలి సో చట్టపరమైన విషయాలు నేను మాట్లాడట్లేదు రాజకీయమైన విషయాలు మాట్లాడట్లేదు ఒక పేషెంట్ గురించి ఒక రోగికి అందించాల్సిన సలహాలు సదుపాయాలు మనం అందించాలి ఈ విధంగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందనే నేను అనుకుంటాను దిస్ ఇస్ మై ఒపీనియన్ అండి డాక్టర్ చూస్తే ఇప్పటికే ఆయన దద్దుర్లు స్కిన్ అలర్జీ తో బాధపడుతున్నారు డిహైడ్రేషన్ కూడా గురయ్యారు అని మనందరికి తెలిసిన విషయమే అయితే దీనికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందిస్తారు డాక్టర్లు ముందు ముందు అంటే ఇక్కడ రెండు గమనించాలండి వాళ్ళకొక ఛాలెంజ్ ఏమిటంటే ఎలర్జీ లేనక ఈ స్టేజ్ లో కంట్రోల్ చేయకపోతే బికాజ్ ఆల్రెడీ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది వాళ్ళు పెట్టిన ట్రీట్మెంట్ లో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ట్రీట్మెంట్ అది మా ఎథిక్స్ కాదు కాబట్టి నేను ఏం పెట్టారో అని చెప్పాను నేను చదివాను అయినా సరే ఇది యాంటీ ఫంగల్ సైడ్ పోతుంది కాబట్టి మనం ఫంగస్ ని ఎదుర్కొంటున్నాం కాబట్టి ఫంగస్ అక్కడతో ఆగితే మంచిదే లేదనంటే నేను ఇంత ముందు చెప్పినట్టు యాంజియోడిమా కేసులు పెదమలు వాయడం ముఖం వాయడం కాలు చేతులు వాయడం ఇది మొదటి ప్రమాద హెచ్చరిక దానివల్ల వేరే అవయవాల మీద కూడా దెబ్బపడే అవకాశం ఉంటుంది అక్కడ కూడా కంట్రోల్ చేయనట్టయితే ఎనఫలాక్సిస్ సైడ్ పోయే ప్రమాదం ఉంటుంది అని ఒక ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ లాగా ఇమ్యూనాలజిస్ట్ లాగా నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను అదే కాకుండా మీరు ఇంతకుముందు డిహైడ్రేషన్ చెప్పారు ఎస్ డిహైడ్రేషన్ విల్ అగ్రవేట్ ద సిచ్యువేషన్ డిహైడ్రేషన్ వల్ల కిడ్నీల మీద కూడా దెబ్బపడే అవకాశం ఉంటుంది డిహైడ్రేషన్ వల్ల ఎలర్జీలు పెట్టేవే అవకాశం ఉంటుంది ఇదన్నీ కూడా ధ్యాసలో పెట్టుకొని ఆయన అంటే హీ రిక్వైర్స్ ఏదో దురద వచ్చిందంటే ఏదో టాల్కం పౌడర్ ఏదో ఆయింట్మెంట్ రాయడం కాదు ఈ వీఆర్ డీలింగ్ విత్ ఎ కైండ్ ఆఫ్ ఎ స్పెషల్ కేస్ వేర్ ఇన్ విచ్ ఈస్ అన్ ఆటోఇమ్యూన్ పేషెంట్ ఇక్కడ కరోనా వ్యాక్సిన్ తీసుకోబడ్డది రెండోది ఎలర్జీలు పెట్టేగుతున్నాయి నాలుగోది ఆయన స్ట్రెస్ లో ఉన్నారు ఐదవది ఆయన డిహైడ్రేషన్ లో ఉన్నారు ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అండి వారికి మనం ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ నుంచి ఫస్ట్ తీయాలి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం పక్కకి పెడితే పేషెంట్ నార్మల్ అవుతారు పేషెంట్ నార్మల్ అయితే దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అన్ ఇంప్రూవ్మెంట్ అదర్వైజ్ ఇది కంటే అయ్యే అవకాశం ఉంటుంది సో డాక్టర్ అయితే ఈ విషయానికి సంబంధించి ఆయనకి ఇంకా మెడికేషన్స్ పెంచాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా యా ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను ఐ విల్ నాట్ కామెంట్ అబౌట్ ద మెడికేషన్స్ అని తప్పకుండా నేను చూసినా నేను కామెంట్ చేయకూడదు నా ఎథిక్స్ అవి సో ఇక్కడ మనం ఏం అందించగలం ఇప్పుడున్న యథాతథ పరిస్థితుల్లో మనం ఆయనకి ఏ విధంగా డాక్టర్స్ కానీ అక్కడ కానీ ఏం చెప్పగలంటే ఇది కేవలం మెడిసిన్ తోనే కాదండి ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిస్ట్రిక్టెడ్ టు ద మెడికేషన్స్ ఎలోన్ ఒక్కసారి ఆటో ఇమ్యూన్ రియాక్షన్స్ కానీ ఎలర్జీలు కానీ పెట్టరేగినప్పుడు ఫస్ట్ యూ షిఫ్ట్ ద పేషెంట్ టు ద కంఫర్టబుల్ జోన్ కంఫర్టబుల్ జోన్ అంటే మళ్ళీ ఇంట్లో వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలో అని దాని గురించి నేను ప్రస్తావించట్లేదు అక్కడున్న వాతావరణం ఆయనకి పడట్లేదు ఇప్పుడు ఈయనే అండి చంద్రబాబు నాయుడు గారే మా ఇంటి పక్కన ఉన్నారు లేదా జగన్మోహన్ రెడ్డి గారే మా ఇంటి పక్కన ఉన్నారు నా దగ్గరికి వచ్చారు చికిత్స కోసం నేను ఏం చెప్తానో అదే సత్యంగా చెప్తున్నాను ఫస్ట్ ఆ ప్రాంతం నుంచి వారు జరగాలి అక్కడి నుంచి తీసేసి వేరే దగ్గర పెట్టాలి వెంటిలేషన్ ఉన్న రూమ్ లో పెట్టాలి అక్కడ తెమడా గాని మీన్ అక్కడ తడి గాని కొద్దిగా వాతావరణం వెచ్చగా ఉక్కపోతగా ఉండే ప్రాంతంలో ఉండకూడదు ఉంటే గనక అక్కడతోనే ఆగదు ఇంకా ఇబ్బందులు తలెత్తుతాయి అనవసరంగా వి షుడ్ నాట్ సే దట్ వర్డ్ బట్ మీరు అడుగుతున్నారు కానీ ఇట్ షుడ్ నాట్ ఎండ్ అప్ ఇన్ టు ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అండి రైట్ డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పారు వాతావరణం సహకరించట్లేదు కాబట్టి ఆయనకి స్కిన్ ఎలర్జీ రావడం అనేది జరిగిందని సో ఒకవేళ జైల్లో కనుక ఏసీ పెడితే ఆయనకి ఏమైనా కొంచెం ఉపశమనం లభించే అవకాశం ఉంటుందా డెఫినెట్ గా అండి అది ఏసీ పెట్టడమా లేదా వెంటిలేషన్ పెంచడమా ఎయిర్ కూలర్లు పెట్టడమా అది ఎలా నిర్ణయిస్తారో తెలియదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు తలెత్తిన ఇబ్బందుల్లో కనుక మీరు నన్ను అడిగినట్టయితే డెఫినెట్ గా వెంటిలేషన్ సరిగ్గా లేదు అని తేలుతోంది సో ఆ వెంటిలేషన్ చూసుకోవాలి చల్లటి ప్రాంతంలో ఉండాలి ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ పేషెంట్ ఆయన ఇప్పుడు యుద్ధంలో పోయినా కూడా ఎదుటి వాడు గట్టిగా ఉన్నప్పుడే కదా యుద్ధం సో డెఫినెట్లీ యూ షుడ్ ట్రై టు సీ దట్ హీస్ ఫస్ట్ రికవరింగ్ ఆయన రికవర్ అవ్వాలి రికవర్ అయిన తర్వాత దెన్ వీ కెన్ థింక్ అబౌట్ ఇట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన నేను ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను ఆ లొకేషన్ మార్చి వేరే లొకేషన్ లో పెట్టాలి చక్కటి వెంటిలేషన్ ఉండాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎస్ మీరు అన్నదానికి నేను ఏకీభవిస్తున్నాను రైట్ డాక్టర్ నిన్న టీడీపీ నేతలు అయితే కొన్ని ఆరోపణలు చేయడం కూడా జరిగింది ఆయనకి స్టెరాయిడ్స్ ఇస్తున్నారు అని అయితే ఈ స్టెరాయిడ్స్ అనేవి ఆయన వైద్యంలో భాగంగానే ఇవ్వడం జరుగుతుందా లేదంటే అసలు స్టెరాయిడ్స్ అనేవి అవి ఉత్తి ఆరోపణలే అంటారా అంటే ఇక్కడ నేను
ఎవరు చెప్పారు టీడీపీ వాళ్ళు చెప్తారా లేదా వైసీపీ వాళ్ళు చెప్తారా ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళను మీరు అడిగిన దానికి నేను సూటిగా సమాధానం చెప్తాను స్టెరాయిడ్స్ ఏదైతే వైద్యులు పెట్టారో అది ఒక విధంగా పాపం అంత అంత తీవ్ర స్థాయిలో ఆయన బాధపడుతున్నారని చెప్పాలి స్టెరాయిడ్స్ పెట్టేంత వరకు ఆయన స్థితి దిగజారింది చంద్రబాబు నాయుడు గారు అంటే స్టెరాయిడ్స్ ఎప్పుడు వాడతాము నార్మల్ గా పోలీసుడు పిస్టల్ పట్టుకొని తిరుగుతాడండి రాకెట్ లాంచర్ పట్టుకొని ఒకవేళ పోలీసుడు తిరిగారు అనుకోండి మనం ఏమనుకుంటాం పరిస్థితి చాలా విషమించింది అని అంటాం అలాగే సేమ్ టు సేమ్ ఇప్పుడు మామూలు చిన్న విషయాలతో అవ్వట్లేదు అందుకనే స్టెరాయిడ్ అప్లై చేశారు స్టెరాయిడ్ అనేది పెట్టడం తప్పేం కాదు ఆ వైద్య నిర్ణయాన్ని నేను ఏకీభవిస్తున్నాను ఎందుకంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి చూడలేదు కాబట్టి అక్కడ వైద్యులు దగ్గరికి వెళ్ళి చూశారు కాబట్టి వారి నిర్ణయాన్ని నేను స్టెరాయిడ్స్ పెట్టడంలో తప్పేం లేదు కానీ స్టెరాయిడ్స్ పెట్టేంత స్టేజ్ వరకు ఆయనకు వచ్చింది అని అంటే డెఫినెట్ గా మనం ఎక్స్పెక్ట్ చేసిన విషయం కరెక్టే రైట్ థ్యాంక్ యూ డాక్టర్